హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి పవర్ఫుల్ వీడియో అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫోటోస్ని పెట్టుకుని అలా మనకు లిరికల్ యానిమేషన్ వస్తుంటే మనకు ఫ్లవర్కి ఒక ఫ్లోటింగ్ ఎఫెక్టు అండ్ ఆ యొక్క ఎఫెక్ట్లు అయితే చాలా అంటే చాలా కిర్రాగ్గా ఉంటుంది. సో ఈ యొక్క వీడియోని అయితే నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా బాగుందన్నాను అని అడిగారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే డైలీ యూట్యూబ్లో పోస్ట్ అయితే చేస్తున్నానో ఆ యొక్క వీడియోస్ 1 అవర్ ముందు డెమో నేను అనేది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. సో ఆ యొక్క 1 అవర్ ముందు నా యొక్క వీడియోని నేను అప్లోడ్ చేసేది మీరు తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు 1 అవర్ తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ని పెట్టుకుని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా పెట్టుకొని సేమ్ యాచ్యూస్ గల మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసి నా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్రెడీ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైసోని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో అని లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ కూడా విజిట్ చేయండి. ఆ ఛానల్ కూడా మనదేనమాట. సో ఆల్ మెంబర్స్ ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీ టచ్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి 16:9 మీద ట్యాప్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీ టచ్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. వన్స్ యాడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి. టెంప్లెట్ మీ టచ్ చేసి ఇక్కడ స్పీకర్ అయ్యాక మీ టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అయిపోయాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక కపుల్ ఇమేజ్ అయితే నేను తీసుకుంటున్నా. చెప్పాను కదా ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క కపుల్ ఇమేజ్ అయితే నేను తీసుకొని కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రాపింగ్ లెక్ వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేప్ లెక్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ బ్యాకప్ వచ్చేసి మనకు ఇక్కడ ఫిదర్ అనే ఎఫెక్ట్ మనకు ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయ్యాక ఈ యొక్క ఫిదర్ ఎఫెక్ట్ని ఇలా మనకు డ్రాగ్ చేయండి. వన్స్ ఇలా డ్రాగ్ చేసి మనకు 50-50 ఇచ్చేసి లేదా మీకు 45 మినిమం ఇది మీ యొక్క ఫోటోని అలా స్క్రోల్ అప్ చేసుకుంటారు అని మీకు ఎంత ఇష్టమైతే అంత పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీ టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్ వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీ టచ్ చేసి మీరు ఇప్పుడు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని
సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో కలర్ అడ్జస్ట్మెంట్లోకి వస్తే మనకు కొద్దిగా ఈ యొక్క సెంటర్లో ఉండేది కొద్దిగా హైలైట్ చేయండి. ఆ యొక్క పిక్కు హైలైట్ చేస్తే వెనక మనకు డార్క్లో ఉండేది మనకు డార్క్ వెళ్ళిపోయి కొద్దిగా హైలైట్గా కనిపిస్తుంది. కనిపించేసాక సేమ్ ఇది కూడా కొద్దిగా మనకు క్లారిటీగా మినిమం ఒక ఎంత పెడతారంటే మినిమం ఒక 40-50 అలా మీరు కొద్ది కొద్దిగా మనకు హై చేస్తుండండి. మీకు ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తే అంత టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ టెంప్లేట్ మీరు టచ్ చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది కూడా మనకు మినిమం ఒక 130-140 అలా పెట్టేసి మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది. ఓకే సో ఇక్కడతో మన యొక్క ఫోటోకి యానిమేషన్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ కల్పిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకి యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీరు టచ్ చేసి మనకు కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్గా మీరు ఇక్కడ పెట్టుకోండి. సేమ్ కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే చూడండి మనకు లో చేసినప్పుడు హై చేసినప్పుడు తేడా చూడండి. ఇప్పుడు లోలో ఉంది కదా ఫుల్ డౌన్. ఇప్పుడు హై చేస్తే చూడండి ఆ యొక్క లిరికల్కు యానిమేషన్ మనకు యాక్టివ్గా వస్తుంది. వచ్చేసాక సేమ్ అదే లిరికల్ మీరు టచ్ చేసి లిరికల్కు ఉన్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక నేనైతే రిమూవ్ చేశాను. మీ ఇష్టం మీరైతే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే లిరికల్ మీరు టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు ప్లే చేసుకోండి. చూడండి గాయస్ యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాగ్గా ఉంది. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసి లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేసుకుంటే ఒక అమేజింగ్ వీడియో అయితే మనకు క్రియేట్ అయిపోయినట్టే. ఓకే సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్, వీడియోస్, లిరికలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.